రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. సిరిసిల్ల జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కును ఈరోజు 201 మంది వినియోగించుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 12 గంటల వరకు 36 మంది ఓట్లేశారు. ఇందులో పురుషులు 16, మహిళలు 20 మంది ఉన్నారు. టోటల్గా 17.91% ఓటింగ్ ఇప్పటి వరకు నమోదైంది. ఇక మొదటిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు ఉన్నారు. 4 అంచెల భద్రతతో ఎన్నికలు, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర మంత్రి కెటి రామారావు. బయటనేమో వేసుకుంటేనేమో ఇక్కడ వేసుకుంటాం. వ్యాక్సినేషన్ అయితే